ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఏంటి మమత, ఇన్ని గన మిరపకాయలు చూపించేస్తున్నావు, మరి మాకేమన్నా మిరపకాయలతోటి రెసిపీ షేర్ చేయబోతున్నావా అనుకుంటున్నారా? అస్సలు కాదండి, రెసిపీ ఏం షేర్ చేయబోతలేను. కానీ మిరపకాయలను ఎలా పిండి గిన్నెలో ఆడించాలి, ఆడించిన తర్వాత ఎలా ఆ మిరపకారము అంటే కారం పొడి సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలో, మరి ఆ మిరపకారంలో ఏమేమి కలుపుకోవాలో అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూసేసి మీరు కూడా నచ్చినట్టయితే ఇలా స్టోర్ చేసేసుకోండి మిరపకాయలని. అంటే ఇంట్లోనే ఇలా మనము మిరపకాయలు తీసుకొని వాటిని పిండి గిన్నెలో అంటే మిరప పొడి ఆడించిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలా మనము జాగ్రత్తలు పడాలో వీటిని అన్నిటినీ షేర్ చేయబోతున్నాను. తప్పకుండా మీరు కూడా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే బోలడని మిరపకాయలు చూస్తున్నారు మీరు. సో ఇలా తొడమలు అయితే తీస్తున్నాను చక్కగా. ఇన్ని గన మిరపకాయలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు కదా. సో ఇవన్నీ వచ్చేసి 10 కేజీల ఎండమిరపకాయలు అన్నమాట. సో 10 కేజీల ఎండమిరపకాయలు అయితే ఇలా కొనేసి చక్కగా వీటిని తొడాలన్నీ తీసేసి పెట్టుకుంటున్నామన్నమాట. ఎందుకంటే తొడాలుంటే ఏమవుతుందంటే కారం చక్కగా మంచిగా నిల్వ ఉండదు, అలాగని చెప్పేసి పొట్టు పొట్టుగా వస్తుంది. ఇంకా సంవత్సరం పాటు నిలబెట్టుకోవాలి పొడిని అంటే ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 10 కేజీల కారం తింటారా మీరు సంవత్సరం పాటు అని అనుకుంటున్నారు కదా. బాబో ఇంత కారమా అని అనుకోకండి. ఇందులో వచ్చేసి 1/2 వాట అన్నమాట. సో అంత అయితే పట్టదు. ఎందుకంటే ఇది వచ్చేసి 10 కేజీలు మిరపకాయలు మీకు కనిపిస్తున్నాయి కానీ ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఇది మనకు వచ్చేది. ఇందులో 2 కేజీస్ అయితే ఖచ్చితంగా ఈ చెత్త ఈ తొడాలన్నీ కలిపి 2 కేజీస్ అయితే మైనస్ అవుతాయి. ఎందుకంటే ఈ తొడాలు ఒక 1 కేజీ పోయినా ఇది మనం ఎండలో ఎండపెడతాం కదా, వీటిని అన్నింటినీ ఎండలో ఎండపెడితే 1 కేజీ అయితే తరుగుతుంది అన్నమాట. సో అందుకనేసి 10 కేజీలు తీసుకుంటే మనకు వచ్చేది 8 కేజీస్ అన్నమాట. ఇంకా మనం పిండి గిండికి వెళ్తాం కదా, అక్కడ తూకం వేస్తే 8 కేజీసే వచ్చాయి ఈ మిరపకాయలు అయితే. సో అలా 2 కేజీస్ అయితే తరిగింది. అలాగని చెప్పేసి 8 కేజీస్ మేమే తినము. సో ఇందులో ఇంకొకరికి వాటా కూడా ఉందన్నమాట. సో ఇలా తొడాలన్నీ తీసేసుకొని చక్కగా ఇక్కడ 2 టబ్బులలో అయితే నింపి పెట్టేసుకున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇలా వీటిని కొన్ని కొన్ని ఇలా తీసుకుంటూ మనం ఎండలో ఆరబెడుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసారా ఇంకొన్ని ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా తీయాలి, ఒకేసారి కూర్చొని తీయాలంటే కష్టం కదా. సో అలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఎండలో ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి ఎండలో ఎంత ఎండితే మనకు అంత మంచిగా కారం పొడి నిల్వ ఉంటుంది అన్నమాట సంవత్సరం పాటు. సో తొడాలు చూసారా ఎన్ని గనం వెళ్ళాయి, ఇవన్నీ 1 కేజీ వరకు ఉన్నాయన్నమాట. సో ఇన్ని గనం అయితే మంచిగా తొడమలు తీసేసి మంచిగా ఎండలో ఆరపెట్టేయాలి. అప్పుడే మనకి గల్లు గల్లుమని సౌండ్ రావాలన్నమాట. అంటే మనం మిరపకాయ పట్టుకొని ఇలా విరగొడితే టక్కున విరగాలి, మెత్తగా ఉండకూడదు అన్నమాట. సో టక్కున విరిగిందంటే మనకి కరెక్ట్గా అయ్యింది, ఎండింది అని అర్థం అన్నమాట. సో ఇలా అయితే టబ్బులు ఇలా నింపి పెట్టేసుకున్నాము. వీటిని అన్నిటినీ కూడా పైన మిద్ద పైనకి వెళ్ళేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇంకా 2-3 రోజులు అలా ఆరబెట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అది గల్లు గల్లున రావాలన్నమాట ఇలా ఎండలో ఆరబెట్టేసుకోవాలి. సో చూసారా ఎన్ని గనం ఆరబెట్టేస్తాం అంటే పెద్ద కవర్ తీసేసుకొని పల్చగా ఇలా వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇంకా అక్కడ విత్తనాలు కూడా చూసారు కదా, అవి మేమైతే పోపులో యూజ్ చేస్తుంటాము. అంటే పచ్చి పులుసు లేదంటే రసము చారు ఏదైనా చేసినప్పుడు అందులో పోపులాగా వేస్తామన్నమాట. ఆవాలు జీలకర్రతో పాటు ఈ విత్తనాలు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది, అందుకే అవన్నీ సపరేట్గా పెట్టేసాము. సో ఇవన్నీ వచ్చేసి 2-3 డేస్ అయితే ఎండబెట్టాలి ఎండల్లో. అప్పుడే మనకి సంవత్సరం పాటు చాలా చక్కగా మంచిగా కారం పొడి ఉంటుంది, అలాగే కలర్ కూడా ఎక్కడ మారదన్నమాట. సో ఇవి వచ్చేసి 6 మోర్ మిరపకాయలు కాబట్టి మేమైతే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. అందుకనేసి అంత ఖచ్చితంగా చెప్తున్నాను నేను, అసలు కలర్ చేంజ్ అవ్వదు. పోనీ వీటికి ఏమైనా కలర్ వేసారంటే అలా కూడా కాదు. చూసారా వీటిని అన్నిటి పిండి గిన్నెలో అంటే ఎక్కడైతే పిండి గిన్నె ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కారం పొడి ఆడే మిల్లు కూడా ఉంటుంది, అక్కడే ఆడించామన్నమాట. ఇలా కారం పొడి అయితే మాకు 8 కేజీస్ వచ్చింది. సో 8 కేజీస్ కారం పొడి ఇదా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. సో వెంటనే మనం కారం పొడి తీసుకొచ్చిన వెంటనే మూత పెట్టేసి మనం స్టోర్ చేసుకోకూడదు. ఫ్యాన్ కింద ఒక గంట వరకు అయితే ఆరాలి, ఇది చల్లగా అవ్వాలి. అలాగే ఇలా బకెట్స్లలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో ఎక్కడైతే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా సగం సగం అయితే చేసి ఉంచాలి. మేమైతే ఇలా పెరుగు బకెట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము. సో సగం సగం వేరే వేరేగా తీసేసి ఇలాగా ఇందులో ఇప్పుడు ఏం యాడ్ చేయాలో చూసేయండి. మరి
సో కారం పొడి ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి. వేడి వేడిగా పెట్టేశారంటే కారం పొడి నల్లగా అవుతుంది, ఖరాబ్ అయిపోతుంది, సంవత్సరం పాటు నిల్వ ఉండదు. అందుకని చెప్పేసి ఇలా జీడి గింజలు బొగ్గులు ఉంటాయి కదా, సో జీడి గింజలు అయితే అందరికీ తెలుసు, బొగ్గులు కూడా అందరికీ తెలుసు, ఇలా వేస్తే పురుగు పట్టదు. అలాగని చెప్పేసి ఎక్కడ కూడా దిష్టి కూడా తగలదన్నమాట ఇలా చేస్తే, ఎందుకంటే ఇంతగానం పట్టించాం కదా దిష్టి డెఫినెట్గా తగులుతుంది. అందుకనే జీడి గింజలు వేస్తారు, బొగ్గు వేస్తారు, సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. తొడమలతోటి పట్టించామనుకోండి డెఫినెట్గా పురుగు పడుతుంది, అందుకే తొడమలు తీసేసి ఇలా పట్టించుకోవాలి. ఇంకా ఒక్కొక్క నేను ఎక్కడైతే స్టోర్ చేస్తున్నానో అక్కడ ఒక బొగ్గు ఒక జీడి గింజ ఇలా వేసేస్తున్నాను, దిష్టి తగలదు, ప్లస్ నల్లగా మారదు కలర్ కూడా, అండ్ పురుగు పట్టదు. మనము మిల్లులో ఆడిచిన తర్వాత అయితే కంపల్సరిగా చల్లార్చుకోవాలండి. వేడివేడి మీద మూత అయితే పెట్టి వేసేయొద్దు అనమాట. సో చల్లారిన తర్వాతనే ఇలా జీడి గింజ బొగ్గు వేసేసి స్టోర్ చేసుకోవాలి. ఇంకా మేమైతే మార్కెట్లో నుంచి తెచ్చుకోమండి, షాప్ నుంచి కారం పొడి ప్యాకెట్స్ అయితే తెచ్చుకోము. ఇలా ఇంట్లోనే సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటాము. మిరపకాయలు తీసుకొని మిల్లులో ఆడించిన తర్వాతనే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాము, ఎందుకంటే అందులో ఎలాంటి కెమికల్స్ కలుపుతారో, కలర్స్ కలుపుతారో కలర్ఫుల్గా రావాలని చెప్పేసి అందుకని. అలాగే ఇందులో కొంతమంది అయితే మసాలాలు కూడా కలిపి పట్టిస్తుంటారు, అంటే ధనియాలు, జీలకర్ర, పట్ట, లవంగాలు ఇలా వేసి కూడా పట్టిస్తారు మసాలా కారం అని చెప్పేసి, అలా కూడా ఆడించుకోవచ్చు. బట్ మాకైతే ఇలా సింపుల్గానే ఏమి కలపకుండానే పట్టిస్తాము. సో ఎలాంటి కర్రీస్లో వేసినా కూడా బాగుంటుంది, ఎందుకంటే పైనుంచి మనం ఎలాగో మసాలాలు అన్నీ వేస్తాము కాబట్టి ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా మిరపకారమే పట్టిస్తాము. బయట నుంచి అయితే అస్సలు కొనము సంవత్సరం పాటు. ఇదండి ఈరోజు వీడియో, మేము ఎలా కారం పొడి స్టోర్ చేసుకుంటామో సంవత్సరం పాటు షేర్ చేశాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు బై ఫ్రెండ్స్.